ఆక్వా రైతులకు రాష్ట్ర మత్స్యశాఖ మరియు రిలయన్స్ ఫౌండేషన్ వారి సమాచారం. రొయ్యల మరియు చేపల పెంపక సమయంలో చెరువులలో రోగ నిర్మూలనకు ఆహారంతో పాటు అందచేసే యాంటీబయాటిక్స్ వాటి శరీర కణజాలంలో నిల్వ ఉంటాయి. కొన్ని సందర్భాలలో ఈ అవశేషాలు 3 నెలల వరకు ఉండే అవకాశం ఉంటుంది. తద్వారా వీటిని ఆహారంగా తీసుకునే వారికి ఎలర్జీ, రక్తక్షీణత, క్యాన్సర్ వంటి రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆక్వా ఉత్పత్తులను దిగుమతి చేసుకునే పలు దేశాలు ప్రజారోగ్య కారణాల దృష్ట్యా ఆక్వా సాగులో యాంటీబయాటిక్స్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాయి. మన దేశంలో కూడా ఆక్వా సాగులో యాంటీబయాటిక్స్ వాడకం నిషేధించబడింది. కావున ఎగుమతిలో ఎదురవుతున్న ఇబ్బందుల దృష్ట్యా ఆక్వా పెంపక రైతులు, హేచరీ యజమానులు, మందుల తయారీ సంస్థలు, ఆక్వా పెంపక రంగంతో అనుబంధం ఉన్నవారు యాంటీబయాటిక్స్ ని వాడటం, అందించటం నివారించాలి. ప్రభుత్వంచే నిర్దేశించబడిన మార్గదర్శక సూత్రాలు పాటిస్తూ సరైన సాంకేతిక పద్ధతులను అనుసరించి యాంటీబయాటిక్స్ వాడకుండా అవసరమైనంత వరకు ప్రోబయాటిక్స్ వాడుకోవాలని రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ వారు తెలియజేయుచున్నారు.